హలో ఫ్రెండ్స్, నా పేరు రాఘవేంద్ర. మీరు చూస్తున్నది ఇన్వెస్ట్ ఇండియా తెలుగు స్టాక్ మార్కెట్ అనాలిసిస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ యూట్యూబ్ ఛానల్లో మనం ఇన్వెస్టింగ్ గురించి, స్టాక్స్ గురించి, స్టాక్ మార్కెట్ గురించి, అలాగే మ్యూచువల్ ఫండ్స్ గురించి డిస్కస్ చేస్తాం. ఫ్రెండ్స్, ఇన్ ప్రీవియస్ వీడియోలో నేను అడ్వాన్స్ ఎంజైమ్స్ టెక్నాలజీస్ లిమిటెడ్ గురించి డిస్కస్ చేశాను. అది పార్ట్ వన్, ఇది దాని కంటిన్యూషన్ పార్ట్ టూ. ఓకే ఫ్రెండ్స్, సో మనం ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ డిస్కస్ చేస్తున్నాము. సో ఇది మనం హ్యూమన్ న్యూట్రిషన్ కింద మనకి ఈ ఇయర్ ఈ FY 18 FY 19 కంపేర్ చేసుకుంటే 21% హ్యూమన్ న్యూట్రిషన్ నుంచి మనకి గ్రోత్ వచ్చింది, అలాగే 1% యానిమల్ న్యూట్రిషన్లో తగ్గింది. సో ఇవి సమ్ ఆఫ్ ద స్టాటిస్టిక్స్. సో చూసారు కదా, మనకి ఈ కంపెనీ మెయిన్గా నేను అంటే ఈ కంపెనీ సెలెక్ట్ చేయటం, ఇది రీసెర్చ్ ఓరియంటెడ్ కంపెనీ, స్ట్రిక్ట్ బ్యారియర్స్ ఉన్న కంపెనీ, చాలా మోట్ ఉన్న కంపెనీ, ఎవరు పడితే వాళ్ళు ఈ కంపెనీలో ఈ కంపెనీ లాగా వేరే కంపెనీ దీనికి కాంపిటీషన్ చేయలేరు, అలాగే వీటి మార్జిన్స్ హై మార్జిన్స్ కంపెనీ. ఓకే ఫ్రెండ్స్, సో ఇవన్నీ మనం డిస్కస్ చేసాం. సో ఇప్పుడు మనం ఫైనాన్షియల్స్ డిస్కస్ చేద్దాము. ఓకే ఫ్రెండ్స్, ఫైనాన్షియల్స్ డిస్కస్ చేసే ముందు మీకు మనం స్క్రీనర్లోకి వెళ్దాము. సో స్క్రీనర్లో ఇక్కడ చూడండి మీరు. సో మనం స్ట్రైట్గా ఫస్ట్ రిటర్న్ రేషియోస్ చూద్దాము. ఓకే, సో మీకు ఇప్పటి వరకు నేను చూపించిన అన్ని కంపెనీస్ లో కూడా మనకి లాస్ట్ 3 ఇయర్స్ 5 ఇయర్స్ గ్రోత్ మోర్ దాన్ 10%. సుపర్జిత్ కానీ, మేఘమనీ కానీ చూసినట్లయితే మీరు లాస్ట్ 3 ఇయర్స్ గ్రోత్ మోర్ దాన్ 20% ఉంది సేల్స్ గ్రోత్. సో అలాగే ఇక్కడ కూడా చూడండి, రిటర్న్ రేషియోస్ చాలా ఇంపార్టెంట్. సో ప్రాఫిట్ గ్రోత్ చూడండి, లాస్ట్ 3 ఇయర్స్ 20% ప్రాఫిట్ గ్రోత్, అలాగే రిటర్న్ ఆన్ ఈక్విటీ చూడండి మోర్ దాన్ 20% ఉంది. సో ఈ సమ్ ఆఫ్ ద ఇండికేషన్స్, మంచి కంపెనీ గ్రో అవుతుంది షార్ట్ టర్మ్ లో, లాంగ్ టర్మ్ లో గ్రో అవుతుంది అంటే మనం ఏ నెంబర్స్ కదా, డైరెక్ట్ గా ఈ నెంబర్స్ చూస్తే మనకు అర్థమైపోతుంది కంపెనీ ఏం చేస్తుంది అనేది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు డీటెయిల్స్ లోకి వెళ్దాం. మనం ఇక్కడ మనం చూసినట్లయితే ఈ స్టాక్ మనకి ఇందాక చెప్పినట్లు మీకు ఫ్రీ క్యాష్ ఫ్లోస్ ప్రకారం 105 crores ఫ్రీ క్యాష్ ఫ్లోస్ మెయింటైన్ చేస్తుంది. సో 105 crores ఫ్రీ క్యాష్ ఫ్లోస్ మనకి ఓకే. ఇందులో ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ లో ఒక విషయం ఉంది ఫ్రెండ్స్, అదొకటి డిస్కస్ చేసి మీకు మళ్ళీ ఈ స్క్రీనర్ లోకి వస్తాను. ఇక్కడ చూడండి, మనకి షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూసినట్లయితే మనకి ప్రమోటర్స్ హోల్డింగ్ 72% అని చూపిస్తున్నారు ఇక్కడ. సో ఇది లేటెస్ట్ March 31st యొక్క రిపోర్ట్స్ ప్రకారంగా 72% మనకి ప్రమోటర్ హోల్డింగ్, బట్ ఈ స్క్రీనర్ లో 67% అని చూపిస్తుంది, అది ఒకసారి కరెక్ట్ చేసుకోండి. సో ఇది యాక్చువల్ గా 72% ప్రమోటర్ హోల్డింగ్, అందులోనూ మనకి 72% ప్రమోటర్ హోల్డింగ్, అలాగే 7% 8% అనుకోండి మనకి ప్రమోటర్స్, తర్వాత ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి అంటే FIIs DIIs. సో మనలాంటి ఇన్వెస్టర్స్ దగ్గర 20% మాత్రమే ఉంది స్టాక్. ఓకే ఫ్రెండ్స్, సో చూడండి, ప్రమోటర్స్ ప్లస్ ఇన్స్టిట్యూషనల్ హోల్డింగ్ దగ్గర దగ్గర 80% ఉంది. సో ఇది కూడా ఒక స్ట్రాంగ్ ఫ్యాక్టర్ ఈ కంపెనీకి. మీరు చూసినట్లయితే HDFC స్మాల్ క్యాప్ దగ్గర 4%, రిలయన్స్ స్మాల్ క్యాప్ దగ్గర 1.5%, DSP బ్లాక్ రాక్ కింద 1%, అలాగే స్టీవార్ట్ అండ్ దాని కింద 1.5% మనకి ఈ కంపెనీని హోల్డ్ చేస్తున్నాయి. సో ఇది కూడా HDFC మ్యూచువల్ ఫండ్ అనేది పెద్ద హౌస్ మ్యూచువల్ ఫండ్, అది 4% స్మాల్ క్యాప్ లో ఇన్వెస్ట్ చేసిందంటే దీని గ్రోత్ ఒకసారి, అంటే దీని మీద ఉన్న కాన్ఫిడెన్స్ ఒకసారి చూడండి. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు స్క్రీనర్ లోకి వెళ్దాము. సో ఇక్కడ మనం స్క్రీనర్ లో అబ్జర్వ్ చేయాల్సిన విషయాలు చెప్తాను మీకు. పీఈ కాకుండా ఇక్కడ మనం చూడండి క్యాష్ ఫ్లోస్ చూడండి, 105 crores క్యాష్ ఫ్లోస్, బట్ 105 crores క్యాష్ ఫ్లోస్ ఉన్న ప్రైస్ టు క్యాష్ ఫ్లో రేషియో మనకి లెస్ దాన్ 10 ఉంటే కంపెనీ అనేది మనకి మంచి వాల్యూలో ఉన్నట్టు, 10 కన్నా తక్కువ ఉంటే, బట్ ఇక్కడ 20 ఉంది. సో మనకి ఈ కంపెనీ చాలా హై వాల్యుయేషన్స్ లో ఉందని చెప్పొచ్చు. ఓకే, అలాగే ఈ కంపెనీ బుక్ వాల్యూ మనకి దగ్గర దగ్గర 50 రూపీస్ ఉంది. సో 2 times ఆఫ్ బుక్ వాల్యూ అంటే దగ్గర దగ్గర మనకి 120 నుంచి 130 రూపీస్ లో కనుక మనకి స్టాక్ అనేది కరెక్షన్ లో అవైలబిలిటీ లో వస్తే మంచి బయింగ్ ప్రైస్ అవుతుంది, అప్పుడు డౌన్ సైడ్ అనేది చాలా లిమిటెడ్ గా ఉంటుందని చెప్పొచ్చు. బట్ 120 130 అనేది అంత రియలిస్టిక్ గా నాకు అనిపించదు, ఆ లెవెల్స్ కు వస్తుందని. సో 150 తర్వాత నుంచి మనం మెల్లమెల్లగా స్మాల్ క్వాంటిటీస్ లో ఈ స్టాక్ లో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూడండి, అలాగే ఇప్పుడు చూసినట్లయితే ఈ కంపెనీ ఓవర్ వాల్యూడ్ లోనే ఉంది. సో ఇది ఫెయిర్ వాల్యూకి రావాలంటే అట్లీస్ట్ ఇది 150 ఆ లెవెల్స్ లోకి వస్తే కనుక ఫెయిర్ వాల్యూ అని చెప్పొచ్చు. ఓకే,
ఇక్కడ మనం సమ్ ఆఫ్ ద రేషియోస్ చూద్దాం. సో రిటర్న్ రేషియోస్ బాగున్నాయి, గ్రోత్ రేషియోస్ బాగున్నాయి, సేల్స్ రేషియోస్ బాగున్నాయి. నెక్స్ట్ మనకు వచ్చేసి ఎర్నింగ్స్ ఈల్డ్. సో చూడండి 8% ఎర్నింగ్స్ ఈల్డ్ మనకు ఉంటే మంచిది. సో ఇక్కడ దగ్గర 8% ఉంది. ఓకే ఇక్కడ అలాగే మనకి ప్రైస్ టు సేల్స్ రేషియో ప్రకారంగా ఇది 5 ఉంది. సో ఇది ఒకటి అంత పాజిటివ్ గా అనిపించట్లేదు. అలాగే ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో 20x ఉంది, కరెంట్ రేషియో 2.75 ఉంది, రెండు కూడా మంచి రేషియోసే. ఓకే మనకి సాల్వెన్సీ రేషియోస్ ప్రకారం, ఓకే ప్రైస్ టు అర్నింగ్ గ్రోత్ మనకి లెస్ దాన్ 1 ఉంటే బాగుంటుంది. సో ఇది 1 కన్నా ఎక్కువ ఉంది, ఇది ఒకసారి చూడాలి మీరు. ఓకే సో డెట్ ఇక్కడ 0.12 అని చూపిస్తున్నాడు. యాక్చువల్ గా అయితే ఇప్పుడు రీసెంట్ దాని ప్రకారం అయితే 0 డెట్ కంపెనీ. సో మెయిన్ ఇక్కడ చూడండి ప్రమోటర్ హోల్డింగ్ మనం ఇందాక చూసాం 72%, అందులో 72% లో మనకి 26% ప్రమోటర్స్ అనేది ప్లెడ్జింగ్ కనిపిస్తుంది. అదే విషయం మనకి ఇక్కడ మార్కెట్ మోజోలో కూడా ఉంది. బట్ ఇక్కడ మార్కెట్ మోజోలో కూడా చూడండి 67% ప్రమోటర్ హోల్డింగ్ అని చూపిస్తుంది. అంటే ఇది లేటెస్ట్ గా ఇంకా అప్డేట్ చేయలేదు. మేబీ నాకు తెలిసిన ప్రకారం ప్రమోటర్స్ ప్లెడ్జింగ్ కొంత రిలీజ్ చేశారని న్యూస్ ఉంది, కానీ ఎగ్జాక్ట్ గా ఎంత ఉందో మరి నాకు ఐడియా లేదు. ఓకే అదొకసారి మనం మళ్ళీ మనీ కంట్రోల్ లో వాటిల్లో చూడాలి. సో 20% ప్రమోటర్ ప్లెడ్జింగ్ లో ఉంది. సో ఇది ఒక వెరీ రెడ్ ఫ్లాగ్ అని నేను అన్ను, బట్ ఇది రెడ్ ఫ్లాగే నా వ్యూ ప్రకారంగా. అయితే నేను మరీ అంత దీనికి ఒక నెగిటివ్ మార్కింగ్ అయితే ఇస్తాను, కానీ మరీ హై రెడ్ అలర్ట్ దీని మీద నేను పాటించను. ఎందుకంటే మీకు వీడియోస్ లో చెప్పాను కదా, నేను ఈ వీడియోస్ లో చెప్పాను మీకు, అంతకుముందు నేను చేసిన వీడియోస్ లో చెప్పాను, మేనేజ్మెంట్ అనాలిసిస్ అనే వీడియో చేశాను. సో అందులో మీకు ప్రమోటర్ ప్లెడ్జింగ్ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, సో మెయిన్ గా ఇక్కడ ప్రాఫిట్ మార్జిన్స్ చూడండి, 23%, 25% ప్రాఫిట్ మార్జిన్స్ ఉండటం అంటే అది చిన్న విషయం కాదు. ఓకే అది పాజిటివ్. బట్ ప్రమోటర్ హోల్డింగ్ 20% కన్నా ఎక్కువ ఈ కంపెనీలో ప్లెడ్జింగ్ లో ఉందంటే అది ఆలోచించాల్సిన విషయమే. ఓకే సో లాస్ట్ 1 ఇయర్ గా చూసినట్లయితే ఈ స్టాక్ మనకి జనవరిలో కరెక్షన్ వచ్చింది కదా, అక్కడ నుంచి డౌన్ ట్రెండ్ లేకపోతే సైడ్ వేస్ లోనే ఉంది. మేబీ మనకి ఈ కరెక్షన్, ఈ మార్కెట్ కరెక్షన్ లో ఇది దగ్గర 150 లెవెల్స్ కనుక టచ్ అయితే కనుక మనం అక్కడ కొంచెంగా ఇన్వెస్ట్ చేయొచ్చు. అదే 120, 130, 120, 110 లెవెల్స్ వస్తే మాత్రం చాలా మంచి అట్రాక్టివ్ లెవెల్స్ అవుతుంది లాంగ్ టర్మ్ కి. ఓకే ఫ్రెండ్స్, సో ప్రస్తుతానికి అయితే ఈ స్టాక్ ప్రీమియం వాల్యుయేషన్స్ లో ఉంది. ఓకే అది కొద్దిగా చూసుకోండి. ఇక్కడ చూడండి మనకి ఇరాన్ ఇయర్ రిజల్ట్స్ లో ఇరాన్ ఇయర్ కి వెళ్ళిపోదాం. సో ఇక్కడ చూసినట్లయితే మీరు మార్చ్ 2014 నుంచి అప్ ట్రెండ్ లోనే ఉన్నాయి సేల్స్ అన్ని. ఒక మార్చ్ 2015 లో కొద్దిగా తగ్గింది, బట్ మార్చ్ 2015 తర్వాత నుంచి ఈ స్టాక్ మంచి గ్రోత్ ని చూపిస్తుంది. 222, 293, 329, 391. సో నెక్స్ట్ కమింగ్ ఇయర్ కూడా మంచి సేల్స్ ని వీళ్ళు ఎస్టిమేట్ చేశారు, ఎందుకంటే ఆల్రెడీ 1 or 2 quarter రిజల్ట్స్ వచ్చేసాయి కాబట్టి. మార్జిన్స్ చూడండి, లాస్ట్ 5 ఇయర్స్ గా మార్జిన్స్ అనేవి కూడా 40% కన్నా అబోవ్ గా ఉంది. సో ఈ మార్జిన్స్ గురించి మనకి టీవీలో వీళ్ళ కామెంటరీ విన్నాను నేను. సో వీళ్ళ మేనేజ్మెంట్ కూడా కాన్ఫిడెంట్ గా ఉంది. సో వీళ్ళు 40% ఆన్ అన్ యావరేజ్ 40% మార్జిన్స్ మెయింటైన్ చేస్తారని. సో అది ఒకటి వన్ ఆఫ్ ద పాజిటివ్. సో మార్జిన్స్ బాగున్నాయి, సేల్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి, మార్జిన్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి అంటే తప్పకుండా ప్రాఫిట్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. సో ప్రాఫిట్స్ ఇంక్రీజ్ అయితే ఈ స్టాక్ ఖచ్చితంగా ఇక్కడ నుంచి పైకి వెళ్తుందని మనం ఆశిద్దాం. సో లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ లో ఆలోచిస్తే కనుక తప్పకుండా ఈ స్టాక్ ఇక్కడ నుంచి చాలా ముందుకెళ్తుందని నాకు అనిపిస్తుంది అట్లీస్ట్ మనం. బట్ ఈ స్టాక్ ఉన్న నెగిటివ్స్ గురించి నేను మాట్లాడతాను. ఫ్రీ క్యాష్ ఫ్లోస్ కూడా అన్ని పాజిటివ్ గానే ఉంది, నెగిటివ్స్ గురించి నేను మాట్లాడతాను. సో నెగిటివ్స్ మాట్లాడే ముందు ఫ్రెండ్స్, ఇది చూసారు కదా ఈ స్టాక్ మనకి ప్రమోటర్ అనేది హోల్డింగ్ ప్లెడ్జింగ్ లో ఉంది, అది వన్ ఆఫ్ ద రీజన్. ఇంకొకటి ఏంటంటే ఇది హై రెగ్యులేషన్స్. సో రెగ్యులేషన్ ఏదైనా ఈ ఎంజైమ్స్ వల్ల ఏదైనా ఎఫెక్ట్ అనేది ఉంది అంటే వీళ్ళు ఎంజైమ్స్ రెగ్యులేషన్స్. సో ఈ రెగ్యులేషన్స్ లో చేంజెస్ వచ్చినప్పుడు, లాస్ట్ టైం మనకి ఫార్మస్యూటికల్ కంపెనీస్ మీద ఎలా అయితే రెగ్యులేషన్స్ లో చేంజెస్ రావడం వల్ల కంపెనీస్ ఎలా అయితే ఎఫెక్ట్ అయినాయో అలా అదే విధంగా మళ్ళీ ఇండియా కంపెనీస్ కానీ, ఇండియన్ రెగ్యులేటర్స్ కానీ, యుఎస్ రెగ్యులేటర్స్ కానీ, ఇంకా వేరే కంట్రీ రెగ్యులేటర్స్ ఏమన్నా వీళ్ళకి ఇంపోజ్ చేస్తే, ఏమన్నా ఎక్కువ స్ట్రింజెంట్ మెథడ్స్ కనుక ఫాలో అయితే తప్పకుండా వీళ్ళకి మార్కెట్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో మనకు రెగ్యులేటర్స్తో అనేది ఒక థ్రెట్. అలాగే ఇది
చాలా రీసెర్చ్ ఓరియంటెడ్ బిజినెస్. సో అలాగే ఈ క్లయింట్స్ ఎవరైతే వీళ్ళకి క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళకి కాస్ట్ ఎఫెక్టివ్ ఈ ప్రాసెస్ ఎంజైమ్స్ యూజ్ చేయటం వల్ల కాస్ట్ ఎఫెక్టివ్ అయినా కానీ బట్ వాళ్ళు దానికి అగ్రి అవ్వాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటి వరకు వాళ్ళు ఒక ట్రెడిషనల్ వేలో ఈ కెమికల్స్ని వాడుతున్నారు. సో ఇప్పుడు ఎంజైమ్స్ని వాడాలంటే దీనికి న్యూ ప్లాంట్ కానీ లేకపోతే క్లయింట్ అనేవాళ్ళు న్యూ ప్లాంట్ కానీ లేకపోతే న్యూ ప్రాసెస్ కానీ ఫాలో అవ్వాలి. సో న్యూ ప్రాసెస్ ఫాలో అవటం వల్ల మేబీ వాళ్ళకి ఏంటంటే ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది పెరగచ్చు. సో నేను ఇది అడ్వాన్స్ ఎంజైమ్స్ వాళ్ళ కంపెనీ గురించి చెప్పట్లేదు. అడ్వాన్స్ ఎంజైమ్స్ వాళ్ళ క్లయింట్స్ ఉంటారు కదా, సో క్లయింట్స్కి ఏం చేస్తారు, వీళ్ళు వెళ్ళి ఈ ఎంజైమ్స్ వాడండి మీకు ప్రొడక్షన్ పెరుగుతుంది లేకపోతే సైడ్ ఎఫెక్ట్స్ ఎన్వైరన్మెంటల్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు అని చెప్తారు. బట్ ఆ క్లయింట్ అనేవాడు ఈ ఎంజైమ్స్ని వాడాలంటే ఇప్పుడు ఉంటున్న ప్రాసెస్ని మార్చాలి. సో అది క్యాపిటల్ ఇంటెన్సివ్ బిజినెస్. సో అక్కడ కూడా వీళ్ళకి త్రెట్స్ అనేవి ఉంటాయి. అలాగే వీళ్ళు మలేషియాలో ఉన్న ఈ పామ్ ఆయిల్ బిజినెస్ గురించి చెప్తున్నారు కదా, సో మలేషియాలో ఏదైతే పామ్ ఆయిల్ బిజినెస్ ఉందో దానిలో వీళ్ళ ఎంజైమ్స్ కనుక వాడితే 10% ప్రొడక్షన్ పెరుగుతుంది అంటున్నారు. బట్ అది ఇప్పటి వరకు అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఇంప్లిమెంట్ చేయలేదు, పైలట్ ప్రాసెస్ లోనే ఉంది. ఇంకా లాస్ట్ 2 ఇయర్స్గా ఇది పైలట్ ప్రాసెస్ లోనే ఉంది. సో మేబీ వీళ్ళు ఎక్స్పెక్టింగ్ ఇంకో కమింగ్ FY19లో ఆ రిజల్ట్స్ అనేవి FY19లో మనకి ఆ బ్యాలెన్స్ షీట్ లో వస్తాయి. వాళ్ళు పైలట్స్ నుంచి పైలట్ ప్లాంట్ అంటే మోడల్ ప్లాంట్ అనమాట, ప్రస్తుతానికి ఇంకా పూర్తి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వాడట్లేదు, మోడల్ గానే ఇంకా వాడుతున్నారు అనమాట. సో అది కూడా వీళ్ళకి ఏంటంటే ఇంటెన్సివ్, వీళ్ళ క్లయింట్స్ కి మోర్ క్యాపెక్స్ అవుతుంది కాబట్టి సో వీళ్ళకి ఏంటంటే అది కూడా ఒక డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు. ఓకే, సో అలాగే ఇక్కడ మనకి రిపోర్ట్లో ఏమేమి వీళ్ళ రీసెర్చ్ రిపోర్ట్లో ఏమేమి థ్రెడ్స్ ఉన్నాయో అది కూడా ఒకసారి చూద్దాం. ఓకే, సో ఇది రీసెర్చ్ రిపోర్ట్, బట్ ఇది ఓల్డ్ రిపోర్ట్ ఫ్రెండ్స్. బట్ మనకి థ్రెడ్స్ అనేవి కామన్ కదా, సో అది ఆ థ్రెడ్స్ వీళ్ళు ఏమి డిస్కస్ చేశారో చూపిస్తాను. చూడండి, ఎక్స్పీరియన్స్డ్ ప్రమోటర్స్ విత్ స్ట్రాంగ్ మేనేజ్మెంట్. సో ఇది కూడా ఒక మనకి పాజిటివ్. ఓకే, ఇక్కడ చూడండి ఫారిన్ ఎక్స్చేంజ్ ఫ్లక్చుయేషన్ రిస్క్. సో ఫారిన్ ఎక్స్చేంజ్ వల్ల వీళ్ళకి రిస్క్ ఉంది. అలాగే ప్రొడక్ట్ రీకాల్. ఓకే, సో వీళ్ళకి FY14లో ఏమైందంటే కొన్ని ఎంజైమ్స్ కంటామినేట్ అయిపోవటం వల్ల ప్రొడక్ట్స్ అనేవి వీళ్ళు బయట కంట్రీస్ వాళ్ళు బాటిల్ని తిప్పి పంపించేయడం జరిగింది. సో ఇదొకటి నెగిటివ్స్ వీళ్ళకి. ఓకే, సో ఇవి రెండు, ఒకటేమో కరెన్సీ ఫ్లక్చువేషన్స్, ఇంకోటేమో ప్రొడక్ట్ రీకాల్, ఇవి 2 రిస్క్స్గా ఈ రీసెర్చ్ రిపోర్ట్లో చెప్పడం జరిగింది. ఓకే, యాన్యువల్ రిపోర్ట్ చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మీకు వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్షన్ ప్రాసెస్ చూపిస్తున్నారు. ఓకే, ఇక్కడ చూడండి ప్రొడక్షన్ ప్రాసెస్, ఇక్కడ చూడండి వీళ్ళ రా మెటీరియల్ వచ్చేసి వీట్ ఫ్లోర్, షుగర్, సోయా ఫ్లోర్, మిక్సింగ్ కాంపౌండ్. సో ఇక్కడ వేర్ హౌస్ లో తయారవుతుంది, అంటే వేర్ హౌస్ నుంచి ల్యాబొరేటరీలో క్వాలిటీ చెక్స్ జరుగుతాయి, అక్కడ నుంచి ఇది డెవలప్డ్ ఇన్ ఫెర్మెంటేషన్ జరుగుతుంది. థర్డ్ ఇక్కడ ఫెర్మెంటేషన్ జరుగుతుంది, అక్కడ ఫెర్మెంటేషన్ నుంచి దీనికి రైట్ టెంపరేచర్స్ మెయింటైన్ చేస్తారు, ఆ తర్వాత ఈ ప్రొడక్ట్ అనేది ఫిల్టరేషన్ అవుతుంది, ఆ తర్వాత దాన్ని కాన్సన్ట్రేట్ చేస్తారు, కాన్సన్ట్రేట్ చేసి ప్యూరిఫికేషన్ చేస్తారు 7th స్టెప్. ఎయిత్ స్టెప్ వచ్చేసి డ్రై చేస్తారు, డ్రై చేసిన దాన్ని మిక్సింగ్ చేసి మొత్తం మిక్సింగ్ చేసి ప్యాకేజింగ్ చేస్తారు. ఓకే, ప్యాకేజింగ్ నుంచి వచ్చింది వీళ్ళకి ఫినిష్డ్ ప్రొడక్ట్ కోల్డ్ స్టోరేజ్ లో స్టోర్ చేస్తారు. అది డ్రై పౌడర్, లిక్విడ్ ప్రొడక్ట్స్, రెండు టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. లిక్విడ్ ప్రొడక్ట్స్ ని డ్రై ప్రొడక్ట్స్ ని సపరేట్ గా మార్కెటింగ్ అలాగే వేరే కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇది రఫ్ గా ప్రాసెస్. ఓకే, సో వీళ్ళ అవార్డ్స్ ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, మన చాలా అవార్డ్స్ ఉన్నాయి వీళ్ళకి. సో చైర్మన్ కూడా మనకి పాజిటివ్ గా ఉన్నారు. వీళ్ళ రిపోర్ట్స్ అన్ని నేను ఆల్మోస్ట్ యాన్యువల్ రిపోర్ట్ అంతా చదివాను ఒకసారి, బట్ ఇంకా డీప్ గా చదవాలి. సో ఇక్కడ చూడండి ఆ సిఎల్ రాతి గారు, వీ షెల్ కంటిన్యూ టు ఫోకస్ ఆన్ బిల్డింగ్ ఏ స్ట్రాంగర్ అడ్వాన్స్డ్ ఎంజైమ్ అండ్ ఎక్స్పెక్ట్ టు డెలివర్ రోబోస్ట్ గ్రోత్ ఇన్ FY19. సో రానున్న కాలంలో తప్పకుండా స్ట్రాంగ్ గ్రోత్ డెలివర్ చేస్తుంది ఈ కంపెనీ అని వీళ్ళు భావిస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, సో ఇది సెకండ్ పార్ట్ ఆఫ్ ద వీడియో. సో మనం చూసినట్లయితే స్ట్రిక్ట్లీ స్పీకింగ్ పాజిటివ్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఈ స్టాక్ లో తప్ప
తప్పకుండా ఇన్వెస్ట్ చేయించు మనం. బట్ లోవర్ లెవెల్స్ 120-130 లెవెల్స్ మనకి అట్రాక్టివ్గా ఉంటాయి. సో మనకి ఈ స్టాక్ 120-130 లెవెల్స్ వస్తే డౌన్ సైడ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. బట్ 150 లెవెల్స్ నుంచి ఈ స్టాక్ మనకి అట్రాక్టివ్గా అనిపిస్తుంది. సో ఈ స్టాక్ గురించి మీరు కూడా తప్పకుండా ఒకసారి చూడండి. మీకు వెబ్సైట్లో యాన్యువల్ రిపోర్ట్ అవైలబుల్గా ఉంటుంది. అలాగే మీరు ఒకసారి ప్రమోటర్ హోల్డింగ్ 72% అందులో అది కరెక్టే, బట్ ప్లెడ్జింగ్ ఎంత ఉందో అది ఒకసారి రిఫర్ చేయండి వేరే వెబ్సైట్స్లో ఎక్కడైనా. అలాగే ఇక్కడ ఇన్వెస్టర్ సెక్షన్లోకి వెళ్తే యాన్యువల్ రిపోర్ట్ దొరుకుతుంది. అలాగే మనకి ఇన్వెస్టర్ ప్రజెంటేషన్ కూడా ఉంది. అలాగే మీరు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా చూడండి ఒకసారి, ఇంకా డీప్గా అనలైజ్ చేసి ఈ స్టాక్ మీద కాల్ తీసుకోండి. నా అభిప్రాయం ప్రకారం అయితే ఈ స్టాక్ తప్పకుండా కరెక్ట్ కొంచెం డౌన్ సైడ్ ఉంది ఈ స్టాక్ లో. సో మనకి తప్పకుండా ఈ లెవెల్స్ అయితే కంఫర్టబుల్ గా లేవు ఇన్వెస్ట్ చేయడానికి. ఓకే ఫ్రెండ్స్, సో అది అడ్వాన్స్డ్ ఎంజైమ్ టెక్నాలజీస్ లిమిటెడ్ గురించి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మీరు ఇంతకు ముందు వీడియో కూడా తప్పకుండా చూడండి. సో ఇది సెకండ్ పార్ట్. ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో. మన ఛానల్ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, సో మీరు ఇదే ఫస్ట్ టైం కనుక ఈ వీడియో చూస్తున్నట్లయితే నేను అప్లోడ్ చేసిన ఫస్ట్ పార్ట్ కూడా చూడండి, అలాగే మిగతా వీడియోస్ కూడా చూడండి. ఓకే ఫ్రెండ్స్, సో మీకు ఈ వీడియో నచ్చుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ very much. Jai Hind.